మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. ప్రాణాలతో లేరు, కానీ ఆయన జ్ఞాపకాలు నాతోనే ఉన్నాయి. నా పేరు పృథ్వీ, పృథ్వీరాజ్.
ఆంటీ, వీళ్ళ గోల తట్టుకోలేకపోతున్నాను. రోజు నాకు సైట్ కొట్టడానికి వస్తున్నారు. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావా? వాళ్ళు సైట్ కొట్టేది నీకు కాదు, నాకు. ఆంటీ, ఏ ఆంటీ అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను? అయ్యో, మీకు మీ అంత కొడుకున్నారు, మీకు సైట్ కొడుతున్నారంటే నమ్ముతారా? ఆ విషయం నీకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. ఫోన్లేండి ఆంటీ, అలానే అనుకోండి. అవును, ఎక్కడ మన హీరో? వెళ్దామా, బాగా టైర్డ్ అయిపోయానా. రే, ఇప్పుడేరా తను నిన్ను హీరో అంది, ఈలోగా పరువు తీస్తున్నావేంట్రా. కమ్ కమ్ కమ్, వన్ మోర్ రౌండ్, కమ్ ఆన్. వచ్చాడే నల్ల మహారాజు. రెడ్ బనీన్ బ్యూటీ, ట్రాక్ సూట్ ఆంటీ. ఏంటి ఉదయాన్నే రోడ్లు తిరగడం మొదలు పెట్టేశారా? జగన్, నువ్వు వచ్చింది వాకింగ్ కేనా? ఏంటి టీచర్ మేడం, ఈ రోజు బీచ్ లో ఎక్కువ మంది అమ్మాయిలు కనిపించట్లేదు ఎందుకని? బీచ్ లో అమ్మాయిలకి సైట్ కొట్టడానికి పొద్దునే రెడీ అయ్యి వచ్చేసావా? సిగ్గులేదు, పద రెండు రౌండ్లు ఎదుగు. అవును కాదు, నేను రాత్రి నాలుగు రౌండ్లు వేసేసాను. మేడం, మీరు పీటీ టీచర్ అయినంత మాత్రానా మిమ్మల్ని ఫాలో అవ్వమంటే కష్టం? ఏంటి, మీ ఫ్యామిలీ మెంబర్ ఒకరు తగినట్టున్నారు. బామ్మగారేనా? ఇంట్లో ఉన్నారు. అదే అనుకున్నాను. ఆ లేడీ గజ్ని కూడా ఇక్కడ ఉండుంటే ఇప్పటికి సునామీ వచ్చి. అవును, అక్కడెక్కడ పాత్ చెప్పోడు కనిపించింది. హలో బామ్మర్దే, ఇక్కడ క్లైమేట్ హాట్ గా ఉంది, నేను అంటే వస్తాను. అక్కడే ఉండు. రారా, వెళ్దాం. ఆహా, నిన్న ఈవేళ బామ్మగారు పడుకునే తీరు చూస్తుంటే మహాలక్ష్మీదేవిని చూసినట్టే ఉంది. ఊరికే విసుకించుకో. బామ్మగారు, కళ్ళు తెరిచి ఒకసారి చూడండి. నేను రమేష్ని, ఇన్సూరెన్స్ ఏజెంట్ని. నిన్న సాయంత్రం కూడా వచ్చాను కదా, మీ అబ్బాయి ఏరని అడిగితే మనవడికి కాలేజీ ఫీజు కట్టడానికి కేరళ వెళ్లారన్నారు. అలా చెప్పానా? దేని గురించి వచ్చావు? పాలసీ గురించి. మీ అబ్బాయికి పాలసీ కడతా అని చెప్పారు కదా. అవునవును, చెప్పుంటానులే. ఏం పాలసీ? ఇన్సూరెన్స్ పాలసీ బామ్మగారు. అవునవును, చెప్పినట్టు గుర్తు. దాని వల్ల లాభం ఏంటి బామ్మగారు? మీరు 5 లక్షలు ఇన్సూరెన్స్ చేశారనుకోండి, 10 సంవత్సరాల తర్వాత మీ చేతికి 15 లక్షలు వస్తాయి. ఎందుకురా దిక్కుమాలిన 5 లక్షలు చేయడం? 50 లక్షలు చేస్తే ఎంత వస్తుందో చెప్పు. అయ్య బాబాయ్, 50 లక్షలా? మన వసలే లెక్కలో విక్కు. ఎక్కడ క్యాల్కులేటర్? ఎక్కడ 50 లక్షలు అంటే మనకు 1 లక్ష రూపాయలు కమిషన్. బామ్మగారు, మీరు 50 లక్షలు ఇన్సూరెన్స్ చేశారనుకోండి, 15 సంవత్సరాల తర్వాత మీ అబ్బాయి అపరకోటీశ్వరుడే. బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడతామేట్రా? ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు. బయటికి వెళ్ళిన మా అబ్బాయి ఇంకా తిరిగి రాలేదు. రాత్రి 10 అవుతుందని నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో నీ గొడవ ఏంట్రా? ఇప్పుడు రాత్రి 10, ఇది పగలు కదా, ఒకటే కన్ఫ్యూజన్ గా ఉంది. బామ్మగారు, కాఫీ తీసుకోండి. ఇంతకీ మీరెవరు? అడుగుడు ఎందుకులే, పనికి మాలినోడు. గుడ్ మార్నింగ్ మేడం, నేను జీవన్ రమేష్, ఇన్సూరెన్స్ ఏజెంట్ని. బామ్మగారు వాళ్ళ అబ్బాయి పేరున ఇన్సూరెన్స్ చేస్తాను రమ్మన్నారు. వాళ్ళ అబ్బాయి పేరునా? అవునండి, పేరు కూడా నారాయణ అని చెప్పారు. అవునా? అవునండి, కన్ఫర్మ్ గా. అదిగో ఆయనే నారాయణ. నేను ఈరోజు మా ఆవిడ మొహం చూసినప్పుడే అనుకున్నా. ఆయన చనిపోయి 3 సంవత్సరాలు అయింది, అప్పటి నుంచే ఈవిడేలా అయిపోయారు. మీరేం అనుకోకండి. ఏరా బాబు వెళ్ళిపోతావు, కాసేపు ఉండు, నారాయణ వస్తాడు. నేను తర్వాత వస్తాను బామ్మ. పోను, పని చేస్తావా? వాడు ఉన్న దగ్గరికి వెళ్తావా? అయ్యో పాపం, ఆవిడ కాఫీ తెచ్చి బతికించింది. ఈయనే మనవడు అనుకుంటా. ఎవరతను? అతనా? మీ అత్తగారు మీ ఆయన గారికి ఇన్సూరెన్స్ చేయించడానికి పిలిపించారంట. ఏం లేదా ఆంటీ, రికార్డ్ లో డయాగ్రామ్ వేస్తావా అని అడిగా.
వేస్తే కిస్ ఇస్తావా అని అడిగాడు. మా అబ్బాయి అలా అడిగాడా? ఏరా ఒక్క కిస్ అడిగావా? పేజీకొకరు చెప్పడం పదన్న అడగాలి కదా. ఊరుకోమా, నీ దగ్గర కామెడీ పండదు. నేను ఒంటరిగా రూమ్ లో ఉన్నప్పుడు లోపలికి ఎవరిని పంపించొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఈయన గారు పెద్ద బాహుబలి, ఈయన చూడటానికి ఆడపిల్లలు క్యూలు కడుతుంటే నేను టికెట్ ఇచ్చి పంపిస్తున్నాను. మరి చాలా ఓవర్ చేస్తున్నాడు ఆంటీ. మీరు తన మాటలు నమ్మద్దు. ల్యాప్టాప్ తీసి చూడండి, దరిద్రమైన ఇంగ్లీష్ సినిమాలు అన్ని ఉన్నాయి. చూడకరా, వాటికంటే తెలుగు యూట్యూబే బెటర్. భయపడతావు. నా రికార్డ్ లో డయాగ్రామ్ వేయడం మర్చిపోకు. ఏంటమ్మా, స్కూల్ కి టైం అవుతుంది, ఇక్కడ ఏం చేస్తున్నావు? ఓకే ఓకే వస్తున్నా. చిన్నప్పుడు నేను మగాడికి ఎందుకు పుట్టలేదని ఎంత బాధపడ్డాను తెలుసా? నువ్వు పుట్టాక నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను రా. అయినా నువ్వు మగాడిగా పుట్టడం వేస్ట్ రా. నీ తోటి కుర్రాళ్ళందరూ ఎలా ఉన్నారో చూడు. పక్కింట్లో ఉన్న రాజేష్ తెలుసుగా, ఎవరో ఒక అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చి పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేశాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మకి ఏం చేయాలో తెలియట్లేదు. అంతెందుకు మన గౌతమి టీచర్ కొడుకు కాలేజ్ లో ఎవరో ఒక అబ్బాయిని కొట్టాడంట. ఆ మ్యాటర్ సీరియస్ అయ్యి ప్రిన్సిపల్ దాకా వెళ్ళింది. పేరెంట్స్ ని పిలిపించారు. ఇటువంటి ఒక్క థ్రిల్లింగ్ ఎలిమెంట్ అయినా ఉందిరా నీ లైఫ్ లో? నీకు అమ్మనైనందుకు చాలా బోరుగా ఉందిరా. ఇప్పుడు బస్ పట్టుకుని వెళ్ళాలి. ఆఫీస్ బైక్ తీసుకొచ్చి నన్ను డ్రాప్ చేయొచ్చు కదరా. నిన్ను అడిగి వేస్ట్లే అమ్మా. నేను జాబ్ వదిలేద్దాం అనుకుంటున్నా. ఏంట్రా ఇంత పొద్దున ఇలాంటి వార్త చెప్పావు? నిన్ను నమ్మే కదా నేను ఇంటి మీద లోన్ తీసుకున్నాను. మందుల నుంచి ప్రతిది నీ జీతం మీదే ఆధారపడింది కదరా. నీ వెనకాల పుట్టిన నీ చెల్లెలి భవిష్యత్ ఏంట్రా? అమ్మా మరి లేకపోతే ఏంట్రా? కొంచెం ఓవర్ అనిపించట్లా? ఏదో సీఏ చదువు పూర్తయ్యే వరకు కాలక్షేపం కోసం జాబ్కి వెళ్ళమన్నా. అక్కడికి వెళ్ళామా, సరదాగా వచ్చేపోయే అమ్మాయిలకి సైట్ కొట్టుకున్నామా అన్నది మానేసి రిజైన్ చేస్తాడంట. పెద్ద హెడ్ మాస్టర్ ఉద్యోగం మరి. నీకు టైం అవుతుంది, నువ్వు వెళ్ళమా, ఊరికి ఏదో మాట్లాడుతుంటావు. ఇంకోసారి నాతో పెట్టుకోకు, తొందరగా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళు. ఏంట్రా, వైన్ షాప్ దగ్గర గంటల తరబడి ఉంటావు, ఇక్కడ ఒక 5 నిమిషాలు ఉండలేవా? అంతగా అర్జెంట్ అయితే అంబులెన్స్ లో పోరా. టుడే అప్రైజల్ డే. ఏంట్రా అది? ఈవాల్యుయేషన్ రా. అంటే ఏంటి మామా? అంటే వాల్యుయేషన్ రా. అంటే అసెస్మెంట్ రా. అసెస్మెంట్ అంటే? రే తున్నపోతో, అది జీవితాలతో ఆడుకునేది రా. అదే సార్, జీతంతో సంబంధం లేకుండా ఇచ్చేది. కోపం వద్దప్పా, కొత్త కుర్రాళ్ళు కదా, అప్పటిదా ఉంటారు. మీరు చప్పుడు చేయకండి, నేను చూసుకుంటాను. అప్రైజల్ డే అంటే మీరు డెలివరీ చేసే విధానాన్ని రివ్యూ చేసే రోజు. ఈ బ్రాంచ్ లో ఒకే ఒకరు నమ్మకానికి నాంది పలికారు, అతని వల్లే ఈ బ్రాంచ్ ముందుకెళ్తుంది. ఈ నెల కూడా టాప్ పెర్ఫార్మర్ ఇన్సెంటివ్ గోస్ టు జగన్ స్పిరిట్ కింగ్. చప్పట్లు కొట్టడానికి కూడా మనసు రాదు. 650 డెలివరీస్ అది బిఫోర్ టైమ్ లో అందించాడు. కంగ్రాచులేషన్స్ మై బాయ్, నీకు వచ్చిన ఇన్సెంటివ్ డబ్బులు 2000 రూపీస్ తీసుకో. ఆ తర్వాత స్లోకింగ్ అవార్డ్. మీ అందరికీ తెలుసు కదా, డెలివరీ కొంచెం లేట్ అయినా సరే పరువు పోద్ది. ఈ ఉద్యోగానికి మీరు కొత్త అయినా కూడా లోకల్లో బైక్ వేసుకుని సర్రు బుర్రున పోయే మిమ్మల్నే ఎందుకు పనిలో పెట్టుకున్నామో తెలుసా? కాంపిటీషన్. 30 నిమిషాల్లో చేయవలసిన డెలివరీని 15 నిమిషాల్లో ఫినిష్ చేస్తారనే నమ్మకం వల్ల. అదే మన పృథ్వీ గారు ఉన్నారు చూశారు, కస్టమర్సే ఆర్డర్ మర్చిపోయిన తర్వాత వెళ్ళి తీసుకోండి, పాచిపోయిన స్పెషల్ పిజ్జాని చేతికిస్తాడు. ఈ నెచ్చిన డెలివరీలన్నీ డే తర్వాతే వెళ్తాయి. అందువల్ల ఈ నెల కూడా స్లో కింగ్ అవార్డు గోస్ టు మిస్టర్ పృథ్వీ. స్వీకరించండి. ఆపండి, నో, నెవర్. ఇతనికి కవరా? సార్ మీ కవరు నేను రెడీ చేసి పెట్టాను. నాకు అక్కర్లేదు, ఇతన్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? ఇతన్ని అర్జెంట్ గా పనిలోంచి తీసేయండి. సార్ అలా ఎగిరి మాట్లాడుతున్నారు, అనిగా ఆపరేషన్ అయిందా? యు షట్ అప్ అండ్ గెట్ అవుట్. నా దగ్గరే ట్రాఫిక్ రూల్స్ మాట్లాడుతున్నాడు. అంత తప్పేం చేశాడు సార్? ఏం చేశాడా? హైయర్ ఆఫీసర్స్ కార్లు వస్తున్నాయి, కొంచెం లెఫ్ట్ గా వెళ్ళవయ్యా అంటే ఫ్రీ లెఫ్ట్ లేదని నాకే చెప్పాడు. లేదు సార్, ఇతని వల్ల నేను పడ్డ కష్టం అంతా ఇంత కాదు.
ఓ రైట్ లో వెళ్తాడా ఫోన్ లేప ఏంట్రా లాలిపాపు రైట్ లో చేయి చూపించి లెఫ్ట్ లోకి వచ్చావేంట్రా సార్ ఎటువైపు వెళ్ళాలన్నా రైట్ హ్యాండ్ తోనే సిగ్నల్ చూపించాలి లెఫ్ట్ హ్యాండ్ తో చూపించకూడదు ట్రాఫిక్ పోలీస్ వారు ఆ మాత్రం తెలియదు మీకు డామ్ ఇట్ నాకే నువ్వు రూల్స్ గురించి చెప్తున్నావా లెఫ్ట్ అండ్ రైట్ వాయిస్తాను ఇప్పుడు నేను లెఫ్ట్ లో వెళ్ళాలా రైట్ లో వెళ్ళాలా నీకు ఇష్టం వచ్చినట్టు పోరా బాబు పట్ట పగలు నడి రోడ్డులో పిండి రుబ్బుతున్నాడు సార్ అలాగే రుబ్బాడా సార్ సార్ చెప్పిందంత విన్నావుగా ఈ రేంజ్ లో నువ్వు బండి నడుపుతూ డైలీ డిలే డెలివరీలే చేసేవే అనుకో నీ మొత్తం సంపాదన అంతా ఫైన్ కట్టేసి బ్యాలెన్స్ కి బ్యాంక్ లో లోన్ తీసుకోవాల్సి వస్తుంది లోన్ మీరు ఇప్పిస్తారా సార్ అది కాదబ్బాయ్ కొత్త కుర్రాళ్ళు ఆ విధంగానే ప్రవర్తిస్తారు అదే చెప్పబోతున్నారు ఈ కవర్ నిన్ను కవర్ చేసింది వస్తాను అందరూ స్పీడ్ గా బైక్ తోలడం వల్ల ఫైన్ కడతారు నువ్వు స్లోగా బండి నడపడం వల్ల కవర్ ఇచ్చి కవర్ చేయలేక సస్తున్నావు ఎక్కడ దొరికావురా బాబు ముందెళ్ళి పని చూడరా అందరూ మందు కొట్టేది ఫీలింగ్స్ మర్చిపోవడానికి నువ్వేంట్రా మందు కొట్టి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి మరీ ఫీల్ అవుతున్నావు రే నీకు ఎక్కువ అయిపోయింది బ్యాక్ వెళ్ళు
పాకెళ్ళరా. తీసుకో. రే, పాస్ట్ అంతా పాస్ట్గా మర్చిపోవాలరా. ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయాలి, ఓకే? స్టార్ట్. కమాన్ కమాన్, పాస్ ద బాల్, పాస్ పాస్ పాస్, త్వరగా బాల్ ఎక్కువసేపు ఉంచొద్దు. పాస్ పాస్, కమాన్, గీత పాస్, కమాన్ పాస్, వెయిటింగ్, త్వరగా పాస్ పాస్ పాస్, కమాన్. అయ్యయ్యో అంబో, అబ్బా సారీ సార్, మీ బాడీకి ఏం తగలేదుగా. బాడీ అంటూ ఉంటే కదమ్మా, కొంగలా రెండు కాళ్ళు వేసుకుని అడుగులో అడుగు వేసుకుని వెళ్ళేవాడికి ఈ బాల్ ఎక్కడ తగులుద్దమ్మా. తెలుసు సార్, ఏదో కర్టసీ కోసం ఉన్నా. నేను అదే అనుకున్నా. 5 మినిట్స్ లో వచ్చేస్తాను. నో నో, 10 మినిట్స్ మోర్ ప్రాక్టీస్, గో గో. స్కూల్లో ఉన్న పిల్లలందరూ మిమ్మల్ని చూసి భయపడతారు, మీ అబ్బాయిని చూసి నేను భయపడుతున్నాను. ఏమని చెప్పమంటావమ్మా, మిగతా అందరిలాగా అన్నిట్లో చురుగ్గా ఉన్నాడు, కానీ ఈ బైక్ నడపడంలో మాత్రం రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ బాగా స్లో అవుతున్నాడు. రూల్సా? అవునమ్మా, మీరేం చెప్పారు, చదువు పూర్తయింది, బైక్ తోలడానికి భయపడుతున్నాడు, మీరు డెలివరీ బాయ్ ఉద్యోగం ఇస్తే కొంచెం ఫాస్ట్ అవుతాడని చెప్పారా లేదా? అది నమ్మి నేను పనిలో పెట్టుకుంటే ఏమైంది? అయ్యయ్యయ్యయ్యో, ఈ బైక్ విషయానికి వచ్చేసరికి ఎందుకమ్మా కంగారు పడుతున్నాడు? సారీ సార్, తన గురించి నేను పూర్తిగా మీకు చెప్పలేదు కదా. మా వాడు కాలేజ్లో 1st ఇయర్ చదువుతుండగా కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయని వాళ్ళ డాడీని రమ్మంటే వెళ్ళారు. అయిపోయాక వాళ్ళ డాడీని బస్టాప్లో డ్రాప్ చేద్దామని వస్తుంటే బైక్ యాక్సిడెంట్ అయింది. వాళ్ళ డాడీ వాడి కళ్ళ ముందే చనిపోయారు. వాళ్ళ నాన్నగారి చావుకి వాడే కారణమనే గిల్టీనెస్, ఆ ఫీలింగ్తోనే వాడు బైక్ నడపాలంటేనే భయపడిపోతున్నాడు. అప్పటినుంచే వాడు బాగా స్లో అయిపోయాడు. అయ్యో సారీ అమ్మా, నాకు ఆ విషయం తెలియక. అయ్యో సార్ ప్లీజ్, మీరు వాడితో ఎప్పట్లాగే ఉండండి. మన కళ్ళ ముందు ఎవరైనా కింద పడిపోయి ఇక నేను నడవలేను అంటే చూస్తూ వదిలేస్తామా? పడిన వాడు లేవాలి సార్, అప్పుడే పరిగెత్తగలుగుతాడు. నేను వాడి అమ్మగా వాణ్ణి మార్చడానికి ఎంతో ట్రై చేశాను. చూద్దాం, వాడికంటూ ఒక బ్రేకింగ్ పాయింట్ రాకుండా పోతుందా. ఏసో బాలు క్రిస్టి, ఆల్రెడీ మన గ్రూప్ వాళ్ళందరూ మందు కొట్టి మత్తులో తిరుగుతూ ఉంటారని మంచి పేరుంది, దానికి తోడు నువ్వు ఇలా గలీజ్ డ్రెస్ వేసుకుని తిరుగుతుంటే మనకున్నా కాస్త పరుగు కూడా పోదు. రే మూసుకున్నాడు, నువ్వు అటెళ్ళి చూడు. వచ్చావా నాన్న? ఏరా, డెలివరీలో ఎలాగూ లేటే, ఇక్కడ కూడా లేటేనా? నువ్వు ఇలాగే స్లోగా ఉంటే ఫ్యూచర్లో కష్టం రా. ఏ మూసుకునేటి. సరే ఇంతకీ నువ్వు ఏ బాల్ వేస్తున్నావు రా. బాల్ ఇక్కడ ఉంటే చూపు అక్కడ ఉందేంట్రా? మామ బస్సులో ఒక అమ్మాయి చూసానరా, చాలా అందంగా ఉందిరా. ఏంట్రా అమ్మాయి అందం అన్నాడు, ఏమైంది వీడికి? క్రిస్టి, మన వాడి బాడీలో కదలికలు ఏర్పడినాయి. రేయ్ నిజంగా చాలా అందంగా ఉందిరా. మన రూట్లో వెళ్లే బస్సులో ఎక్కితే మన మొహం మనం పక్కకి తీసుకోవడానికి 10 నిమిషాలు బట్టి అంత రేషన్ ఉంటుంది. అలాంటిది ఒక అందమైన అమ్మాయి వచ్చి ఎన్నగారు ఎదురుగా నిలబడిందంట. సో ప్రేమికుడిగా మారుతున్న పృథ్వీ. కండక్టరు,
పదో తారీఖు నువ్వు పాలసీ కట్టాలి. అవునయ్యా, 7వ తేదీ కరెంట్ బిల్లు కట్టాలి, 8వ తేదీ పిల్లల స్కూల్ ఫీజు కట్టాలి, 9వ తేదీ ఇంటికి రెంట్ కట్టాలి. ఇవన్నీ కట్టేసే 10వ తారీఖున నేను నీ పాలసీ కడతాను. ముందెళ్ళి లోపల కూర్చోవయ్యా. పాలసీ. ఏ, ఇది నా సెట్. Do you know what love is? ఏంటి? ఎన్నాళ్ళ నుంచి మిమ్మల్ని ఫాలో చేస్తున్నారో తెలుసా? నిజమండి, మీరు నాకు ఫస్ట్ లుక్ లోనే నచ్చారు. ఏంటి నేనా? ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ఐ రియల్లీ లవ్ యూ. మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? నచ్చిన వాడినే కదా ఒక అమ్మ ఎదురుగా నిలబడి లవ్ చేయమని అడిగేది. తమరి సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అవకాశాలు అన్నిసార్లు రావు. ఎన్నాళ్ళ నుంచి మిమ్మల్ని ఫాలో చేస్తున్నారో తెలుసా? నిజమండి, మీరు నాకు ఫస్ట్ లుక్ లోనే నచ్చారు. ఈరోజు కలెక్షన్ బాగా రాబట్టాలి. ఏమైంది సార్? ఏమయ్యా అంత స్పీడ్ గా వస్తున్నావు? ఎవరిని గుద్దేద్దామని? బ్రేక్ పట్టుకోలేదు సార్. ఎవరికి రా కథలు చెప్తున్నావు? బండి చూస్తే కొత్తదిలా ఉంది, బ్రేక్ పట్టుకోలేదు. తీరా ఉందా? చేంజ్ లేదు సార్. మీరు ఇలా చెప్తారో నాకు ముందే తెలుసురా, అందుకే చేంజ్ మ్యాచ్ పెట్టుకున్నారు. ఇవి తీసుకుని కాగితం ఇచ్చి థాంక్యూ. మొహమ్మ నాడప్పులు కూడా పడుకుపోతున్నాడు. అబ్బు అబ్బు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావురా? ఏమయ్యా తొందరగా వెళ్ళి పడుకో. ఆడే ఆటో ఊదిరి వెళ్తావేంట్రా? అయ్యో, ఇవాళ నాకు అందరూ ఇలాంటి వాళ్ళు దొరుకుతున్నారేంట్రా? నెక్స్ట్ ఎవడు? హలో, ఏం లేదబ్బా, నా చేతిలో డబ్బులు ఒక లాక్కుపోయాడు. అయ్యో సార్, నా బండి ఎక్కదు సార్, తొందరగా వెళ్ళి పట్టుకుందాం. తొందరగానా? నీ బండిలోనా? నాకు డబ్బులు పోయినా పర్వాలేదు, నీ బండి మాత్రం ఎక్కడం? ఎక్కండి సార్. నీ వల్ల ట్రాఫిక్ ఆగిపోతుంది, ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళరా బాబు. ఈ టైంలో ఈడు దొరికాడేంటి? బస్సులో. అయ్యో, మీకెలా సారీ చెప్పాలో తెలియట్లేదండి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్, ఇట్స్ ఎ బిగ్ మిస్అండర్స్టాండింగ్. హేయ్, ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యు ఓకే? యాక్చువల్లీ ఇట్ వాజ్ జస్ట్ ఎ మిస్టేక్. ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇరికిద్దాం అన్నదే ప్లాన్, అనుకోకుండా మీరు. అయితే మీరు నన్ను లవ్ చేయట్లేదా? వాట్, బస్సులో చెప్పారు కదా. కమ్ ఆన్, ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అనుకుని తనతో చెప్పాల్సింది మీతో చెప్పాను, దట్స్ ఆల్. నో హార్డ్ ఫీలింగ్స్, ఓకే సామ్? జస్ట్ అ మినిట్. థ్యాంక్స్. హలో, మీరు డెలివరీ విత్ ఇన్ 30 మినిట్స్ అని చెప్పింది ఫార్మాలిటీగా? లేదు, త్వరగానే వచ్చేవాడిని, ట్రాఫిక్ ఉంది. థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ. యా, ఐ యామ్ సారీ అగైన్. ఇట్స్ ఓకే, ఇందులో మీ తప్పేం లేదుగా. వెరీ గుడ్ మామా, వెరీ గుడ్ అంట.
20లో వెళ్ళే నీకే వెరీ గుడ్ అని రాస్తే 120లో వెళ్ళే నాకింకెంత బాగా రాస్తారు. తలుచుకుంటుంటే తట్టుకోలేకపోతున్నాను. మనోడు లవ్ సక్సెస్ అవ్వడానికి మంచి ఐడియా చెప్పరా అంటే ఇది చూసావా? ఈ వెరీ గుడ్ ని ఒక 300 సార్లు చూసుంటావుగా. అయితే ఆ కింద తన ఫోన్ నెంబర్ రాసింది కదా, దాన్ని చూసావా? అయ్యో చూడలేదే. ఇప్పుడు ఏం చేయమంటారా? ఓ 10 లక్షలు పర్సనల్ లోన్ కావాలి, ఇస్తారేమో ఫోన్ చేసి అడుగు. ఈ అంకమ్మ రే ఎస్ఎంఎస్ చేయరా. ఏమని చేయమంటావు? అమ్మాయి బాగుంటుందా? బాగుంటుంది. చాలా బాగుంటుందా? చాలా బాగుంటుంది. అయితే డెఫినెట్ గా తనకి లోక జ్ఞానం తెలుసున్నదు, ఏదైనా పొడుపు కథ పంపించు. నాకు ఏ పొడుపు కథలు తెలియవు, నువ్వే దొడి చెప్పరా. ఓకే, హోటల్లో వడ ఆర్డర్ చేస్తే అది చల్లగా ఉంటుంది. బికాస్ అది పెరుగు వడ గనక. అన్నోన్నంబు మీ అంకుల్ అయి ఉంటారు, అక్కడికి వెళ్ళాక కొత్త నెంబర్ నుంచి చేస్తా అన్నారు. ఓకే లవ్ బర్డ్స్, సరే గుడ్ నైట్. మామా స్మైలీ పంపిద్దా? క్రిస్టి వీడికి వర్కౌట్ అవుతున్నట్టుంది. ఇప్పుడు పంచేద్దాం, ముందు జోక్ పంపించావు కదా, ఇప్పుడు కవిత పంపిద్దాం. అమ్మాయిని రకరకాల యాంగిల్లో ట్యాకిల్ చేస్తేనే వర్కౌట్ అవుతుందిరా. ఓకే, రౌండ్ గా వేస్తే బొండం, కన్నం పెడితే వడ, కరకరలాడితే రొట్టె, ముసుబుసలాడితే బన్ను. కమ్ ఆన్ సెండ్ ఇట్. పంపించేసాను రా. ఏముంటుంది? సూపర్, అవగాహన ఉన్న అమ్మాయిలా అనిపిస్తుంది. మామా రే, నువ్వు నీకు తగ్గ అమ్మాయినే పట్టుకున్నావురా. ఈ అమ్మాయి నిజంగా చాలా ఆకలి మీద ఉన్నట్టుందిరా, లేకపోతే ఇంత నీచమైన కవిత కూడా ఆహారం పెడుతుందా? తను కూడా మన క్రిస్టి లాంటిదే అనుకుంటా. ఉండమ్మా, ఏదో మాట వరుసగా చెప్పాను, నిజం చేసుకుంటావేంటి? నెక్స్ట్ ఏంటంటే, అమ్మాయిలకి కాంప్లిమెంట్స్ ఇస్తేనే నచ్చుతుంది. యు లుకింగ్ క్యూట్ అని పంపించు. డెఫినెట్ గా రిప్లై రా చూడు. నాన్సెన్స్. ఇలా చూడరా, నువ్వు ఏదైనా పంపించు, తను ఆలోచించేలా పంపించు, అప్పుడే సమాధానం వస్తుంది. లేకపోతే గుడ్ నైట్ చెప్పి హ్యాపీగా పడుకుని పోతుంది. రేపు సినిమాకి వెళ్తున్నారా? రే సూపర్ రా, మేమిద్దరం కూడా వస్తామని చెప్పు. రే ఆగాగు, నేను చెప్పింది నువ్వు కూడా పో, చావేదనం చేస్తా. ముదిరిపోయాడు. రే ఏం పంపించారా? అయ్యో సిగ్గుపడుతున్నావు, ఏం పంపించావు చెప్పరా, ఏం పంపించావు? రేపు మా పిజ్జాలో 50% ఆఫర్ ఉంది, మీకు కావాలని అడిగాను. మారదు లోకం, మారదు కాలం, దేవుడు. ఆంటీ ఇదిగో తీసుకో, సీట్ నెంబర్ 13, 14. ఏం సార్? నేను యువర్ లుకింగ్ సో క్యూటా. ఆంటీ మీరు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తా. ఒక కోక్ ఇవ్వండి. హలో, మీరు చాలా ఓపెన్ టైప్ లో ఉన్నారు. మీకు పంపించిన మెసేజ్ ఆంటీకి ఎందుకు చూపించారు? ఎక్స్క్యూజ్ మీ, మీరు పంపించిందే ఆంటీకి. హౌ మచ్? మీరే రిప్లై ఇచ్చారనుకున్నానే. అయినా పర్వాలేదులేండి, ఆంటీ కూడా క్యూట్గానే ఉన్నారు, కానీ మీరే మోస్తరుగా ఉన్నారు. ఓ సార్కి ఆంటీలంటే మంచి ఇష్టమేమో. అన్నట్టు మీ నెంబర్ అదే కదా, ఏం మారలేదు కదా నెంబరా? అసలు నా నెంబర్ నీకు ఇవ్వలేదుగా. ఇప్పుడు ఇస్తారుగా. నీకు నా నెంబర్ కావాలి కదా. ఇందులో నా నెంబర్ ఉంది, ఇంతవరకు ఎవడు కనిపెట్టలేదు, నువ్వు కనిపెడితే నాకు కాల్ చేయి. హలో, ఒకసారి వెనక్కి తిరిగి చూడు.
చెరి నిజమైనదా నన్ను నీతో చెప్పమన్నదా నా కదా ఎంతసేపటి నుంచి అడుగుతున్నాను రా, ఇస్తే నాకు ఒక పని అయిపోతుంది కదా. ఫోన్ ఎవరు చెప్పరా, ఇప్పుడు ఫోన్ ఇస్తావా లేదా తీసుకో. నాకు కూడా తెలుసురా లెట్స్ బి ఫ్రెండ్స్ అంటే. మీ నాన్న కూడా ఇలాగే స్టార్ట్ చేశారు. నువ్వు నాన్న ఫ్రెండ్సా? నాన్న నీకు ప్రపోజ్ చేశారా? అమ్మా చెప్పమ్మా, నాన్న నీకు ప్రపోజ్ చేశారా? ఎవరా అమ్మాయి, అందంగా ఉంటుందా? పేరేంటి, ఎక్కడుంటుంది? తెలీదమ్మా, థియేటర్లో కలిసాను. థియేటర్? సరే అది వదిలే గానీ చెప్పమ్మా, నాన్న ఎలా ప్రపోజ్ చేశారు చెప్పమ్మా. ఆయన బ్రాహ్మణ్ అయినా కూడా సండే వచ్చేసరికి టైంకి చర్చికి వచ్చేసేవారు. హైట్తో పాటు మంచి కలర్ ఉంటారేమో, చాలా క్యూట్గా ఉండేవారు. ఎప్పటికీ మర్చిపోలేనురా. అప్పుడు నాన్న ఎలా ఉండేవారమ్మా? నీలాగే ఉండేవారు. ఓకే, ఏదో థియేటర్లో కలిసింది కదా అని లవ్ చేస్తుందని వెనకాలే తిరక్కు. నేను డైలీ స్కూల్లో చూస్తున్నానుగా, గర్ల్స్ బాగా తెలివి మీరిపోయారు. ట్రై టు బీ ఏ ట్రూ ఫ్రెండ్. ఓకే ఓకే. బట్టలు ఇవ్వరా, వాష్ చేస్తాను. ఓకేమా. ఈ ప్రపంచంలో జరిగేవన్నీ కూడా ఎక్కడో దగ్గర మనకు కనెక్ట్ అవుతూనే ఉంటాయి అంటారు. నాకు సంయుక్త పరిచయం అవ్వడం కూడా అలాగే అయి ఉంటుంది. అమ్మ ఇప్పుడు చెప్తూ ఉంటుంది, ఏదేమైనా కూడా లైఫ్ హ్యాస్ టు గో ఆన్ అని. అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థం అవుతుంది. కారణం సంయుక్త. Thank you.
ప్రిథ్వి, నేను వస్తున్నాను రా. పరిగెడుతున్నాడేంటి? మార్నింగ్ టైంకి తిన్నప్పుడల్లా ఇక్కడికి వచ్చి కాఫీ తాగుతాను. ఐ లవ్ వాచింగ్ సన్ రైజ్ హియర్. అవునా? మీకు సన్ రైజ్ చూడడం ఇష్టమేనా? సన్ రైజ్ చూస్తూ జాగింగ్ చేస్తాను. మిమ్మల్ని ఎప్పుడు ఇక్కడ చూడలేదే. నేను డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్ లో వస్తుంటాను. మీరు రెగ్యులర్ గా వస్తుంటారా? వస్తుంటాను. నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. ఏ, ఇక్కడికి వచ్చే అమ్మాయిలందరూ మీకు బాగా పరిచయమా? లేదు, అందమైన అమ్మాయిలందరూ తెలుసు. అంటే అమ్మాయిలు వెంట పడ్డమే మీ హాబీ అన్నమాట? హలో, నేను సిఏ, పార్ట్ టైం లో పాపా జోన్స్ లో వర్క్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఐ యామ్ వెరీ బిజీ, యు నో. ఐ యామ్ సారీ, యాక్చువల్లీ ఫ్రాన్స్ లో ఇలాగే చదువుతూ పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటారు. ఏంటి మీది, ఫ్రాన్సా? ఓ, మీకు చెప్పలేదు కదా, ఐ యామ్ ఫ్రమ్ ఫ్రాన్స్. నేను ఇక్కడే మెడికల్ కాలేజ్ లో చదువుతున్నా. ఓహో, మరి మీ ఫ్యామిలీ? మా నాన్నగారు మాత్రమే ఉన్నారు. ఫ్రాన్స్ లో ఆయన ఇండియన్ అంబాసిడర్. ఓ, అంబాసిడర్ కార్ నడుపుతుంటారా ఫ్రాన్స్ లో? నా బస్సు వచ్చింది, నేను వెళ్తాను. హేయ్, రేపు కూడా వస్తారుగా? తెలీదు, వచ్చి తీరాలా? హలో ఆంటీ. నేనా? ఒక అందమైన రోడ్ లో నా ఫ్రెండ్ తో కలిసి నడుస్తున్నాను. బాగా లేట్ అయింది కదమ్మా. ఓ, ఐఎమ్ ఆన్ మై వే ఆంటీ, బాయ్. ఆంటీ నా సేఫ్టీ కోసం ఆలోచిస్తుంది. ఆటో, ఆటో. అది ఆటో కాదు, పల్సర్ 220. సౌండ్ వినేసి చెప్పేశారు, ఫ్లూక్లు చెప్పారుగా. ఎక్స్క్యూజ్ మీ, ఫ్లూక్ కాదు. ఒక బైక్ మెకానిక్ కూడా తెలీదు అందులో ఎన్ని బోల్ట్స్ ఉంటాయో. నేను బైక్ వికీపీడియా తెలుసా? ఇప్పుడు చూడు, ఆ వచ్చే బైక్ అపాచీ 180.
నాకు బైక్స్ అంటే ఎంత క్రేజో తెలుసా? వాటి మీద స్పీడ్గా వెళ్తా కిక్కే వేరు. నువ్వేంట్రా అంటే నన్ను ఇలా నడిపిస్తూ ఊరు చూపిస్తున్నావు. పృథ్వీ, టెల్ మీ సంథింగ్, నువ్వెందుకు ఇంతవరకు బైక్ తీసుకోలేదు? ఇప్పుడు నీ దగ్గర గనక బైక్ ఉంటే ఈ అందమైన రోడ్లో మన ఇద్దరు ఒక మంచి రైడ్కి వెళ్ళేవాళ్ళం తెలుసా? వేస్ట్. హే, నీకు బైక్ నడపడం వచ్చుగా? నేను ఇటువైపు వెళ్ళాలి. నేను ఇటువైపు వెళ్ళాలి. గుడ్ నైట్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. నాకు బైక్స్ అంటే ఎంత క్రేజో తెలుసా? వాటి మీద స్పీడ్గా వెళ్తా కిక్కే వేరు. ఇప్పుడు నీ దగ్గర కనుక బైక్ ఉంటే ఈ అందమైన రోడ్లో మన ఇద్దరం ఒక మంచి రైడ్కి వెళ్ళేవాళ్ళం తెలుసా? ఈ 3 సంవత్సరాల్లో నేను ఎప్పుడు ఇంత సంతోషంగా లేను. సంయుక్త తనని ఇంప్రెస్ చేయాలి, అలాంటప్పుడు తనకు నచ్చింది చేయాలి. టేక్ కేర్ డాడ్, బాయ్. సారీ పృథ్వీ, ఒకటే ఎగ్జామ్ టెన్షన్. నేను ఒక బైక్ తీసుకుందాం అనుకుంటున్నాను. వాట్, దట్స్ ఆసమ్. మా ట్రీట్. నువ్వు ఏది అడిగినా ఓకే. ఎక్స్క్యూజ్ మీ, నేను ఒకటి అడుగుతాను, అది నువ్వు ఇవ్వకపోతే టెన్షన్ అయిపోతా. ఏ బైక్ తీసుకుంటున్నావు? అదే తెలియట్లా, నువ్వు పెద్ద బైక్ స్పెషలిస్ట్ కదా, నువ్వే ఏదో ఒకటి సజెస్ట్ చేయి. మనం బైక్ తీసుకుంటున్నప్పుడు 2 విషయాలు ఆలోచించాలి. 1 ప్రైస్, 2 మైలేజ్. ఎటువంటి బైక్ కొన్నా దాన్ని వాడేలా వాడట్లేదు. ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్లే క్యారియర్లానే దాన్ని యూజ్ చేస్తున్నారు. నీకు ఒకటి చెప్పనా, ఫారెన్లో లేని వాళ్ళు కూడా కార్ మెయింటైన్ చేస్తారు, బాగా డబ్బున్న వాళ్ళు బైక్స్ యూజ్ చేస్తారు. అది ఫారెన్, ఇది ఇండియా. నన్ను ఇరిటేట్ చేయొద్దు, సెల్ ఫోన్ మాట్లాడడానికే కదా. కానీ దాంట్లో ఎన్ని వెరైటీలు యూజ్ చేస్తున్నావు? మనం తీసుకునే బైక్ ఈ ఊళ్ళో ఇంకెవరి దగ్గర ఉండకూడదు. అలాంటి ఒక బైక్ తీసుకోవాలి. ఆ బైక్ వేసుకుని నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే అందరి చూపు నీ మీదే ఉండాలి. వాడితే అలాంటిది వాడాలి, అప్పుడే థ్రిల్. అలాంటిదేం లేదు. పృథ్వీ, నువ్వెప్పుడైనా ఒక మంచి స్పోర్ట్స్ బైక్ మీద గాల్లో దూసుకుంటూ వెళ్ళావా? లేదు కదా. మరి అలాంటప్పుడు అందులో థ్రిల్ లేదని ఎలా చెప్తావు? ఎనీవే, నువ్వు బైక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నావు కదా, లీవ్ ఇట్ టు మీ. సరే. వి హావ్ 1924 కేపిరైజర్ జీటీ అని కొత్తగా లాంచ్ చేశారు. క్లాసిక్ 500, ట్విన్ గేర్ క్లచ్, ఎలక్ట్రా 350. సూపర్ బైక్స్ ఏం లేవా? సూపర్ బైక్స్ ఇప్పుడేం స్టాక్ లేవు. కావాలంటే కింద గోడౌన్లో కస్టమైజ్డ్ 350cc బుల్లెట్ ఉంది. ఇదే నేను చెప్పిన బైక్. అదే బైక్? అది అక్కి ఎవరి దగ్గర సెకండ్స్ లో తీసుకుంది, బాగా ఎక్స్పెన్సివ్, అందుకే దాన్ని ఎవరు కొనట్లేదు. ఒకసారి చూడొచ్చా? ఓ మై గాడ్, ఇట్స్ డుకాటీ. పృథ్వీ, పెద్ద రేసెస్ లో ఈ బైకే వాడతారు, నీకు ఇదే కరెక్ట్. పిజ్జా డెలివరీ బాయ్ నాకెందుకు డుకాటీ? పృథ్వీ, నువ్వు లైఫ్ అంతా పిజ్జాలే డెలివరీ చేసుకుంటూ ఉంటావా?
ఒక్కసారి బైక్ వాడి చూడు, నీ లైఫ్ మారిపోతుంది. నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? నాకు నచ్చిన బైక్ తీసుకుంటానన్నావుగా, తీసుకుంటే ఈ బైకే తీసుకో, లేదంటే నీ ఇష్టం. దాని మీద నాకు అంత నమ్మకం లేదు, దానికి అంత క్రేజ్ ఉందని అప్పుడు నాకు తెలియలేదు. ఈ క్షణం సంయుక్త సంతోషం మాత్రమే నాకు కనిపిస్తుంది. వద్దని నోడితే చెప్పొచ్చు కదా, అలా తోసేస్తావేంట్రా? వీడు వీడు ఫోన్లోను. ఆ బైక్ తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. సామ్ ఎక్కడా? తెలీదు, కాలేజ్కి రాలేదు, కాల్ చేస్తున్నా ఎత్తట్లేదు. ఏ బైక్ సూపర్గా ఉంది కదా. అవునే అవునే. హీరా, నీదేనా ఇది? సూపర్గా ఉంది. ఇది అమ్మాయి కోసమే కదా. నీకోసం? రే సోప్ అయ్యుద్రా, నాకు తెలుసులే. ఒక అమ్మాయి కోసం ఈ మాత్రం చేయకపోతే లైఫ్ వేస్ట్ రా. ఈ సెన్ని మళ్ళీ ఇంట్లో తీసుకొచ్చి పెట్టావా నారాయణ? సరే లోపలికి రా. హలో. రాంగ్ నంబర్. కోపమా? కోపమే. ముందు నేను చెప్పేది విను. ఒక అమ్మాయికి మ్యాక్స్కి ఉన్న సిమిలారిటీస్ ఏంటో నీకు తెలుసా? నువ్వే చెప్పు. రెండు కూడా ప్రాబ్లమ్సే, కానీ మ్యాథ్స్లో లాజిక్స్ ఉంటాయి. హే గుడ్ వన్ రా. ఇప్పటికి కూడా రాంగ్ నంబరే. పృథ్వి ప్లీజ్ రా, నాకు వీసా కౌన్సిలింగ్. అయితే ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? ఏ ఐ హావ్ నో టైం, ఇంకా 10 రోజులే. దేనికి? ఎగ్జామ్స్ అయిపోగానే ఫ్రాన్స్ వెళ్ళిపోతా. ఫ్రాన్సా? మా డాడీ వస్తున్నారు. హలో, ఉన్నావా? నువ్వు చెప్పిన బైకే తీసుకున్నాను. నన్ను బైక్ తీసుకోమని నువ్వు వెళ్ళిపోతానంటావేంటి? ఏంటి, నిజమేనా? యు మీన్ డుకాటి? అవును, నీతోనే ఫస్ట్ డ్రైవ్ వెళ్ళాలని ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నాను. ఓకే యాంగ్రీ బర్డ్. ఇప్పుడేంటి, రైడే కదా, వెళ్దాం. లాంగ్ రైడ్కి వెళ్దాం. నాకు చాన్నాళ్ళుగా రైడ్కి వెళ్ళాలని ఉంది. సరే ఎప్పుడు? ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే, ఈ వీకెండ్. సరే ఓకే, బాయ్. హాయ్. హే ఏంట్రా, బాగా బిజీ అయిపోయినట్టున్నావు. స్నూకర్ వైపు కూడా రావట్లేదు. బిజీ లేదు, ఏం లేదు. ఓ పని అయిపోయింది, వెళ్ళో బీరేద్దామా? ఒకటే కన్ఫ్యూజన్, తనకి నేను నచ్చానా లేదో కూడా తెలియడం లేదు. నువ్వు వెళ్తే వెళ్ళు, నేను రాను. బాగుందిరా, కొత్తగా పరిచయం అయిన అమ్మాయి చేయందుకోవడానికి పాత ఫ్రెండ్కే హ్యాండ్ ఇస్తున్నావా? అంత బాగా నచ్చేసింది ఏంట్రా? పృథ్వీ
minutes. Sam, ఈవినింగ్ తొందరగా వచ్చేస్తావు కదా? వచ్చేస్తా. ఏయ్, ఏంటి బైక్ లో వెళ్తున్నావా? అవును. లుకింగ్ గుడ్ రా. ఏది, నేనా బైకా? రెండును. నువ్వు చాలా బాగున్నావు. మనసులో పడవేసే తన ప్రేమలో నన్నే పక్కన తననే పెట్టుకొని రెక్కలనే కట్టుకొని తాకాలనిపిస్తున్నది మెన్నే ఇలానే విడిచి అన్ని మరచి ఆ అంబర వీధుల్లోనే విహరించేస్తా ఆధారాల అందాలనే ప్రేమిస్తూనే జీవించేస్తా చిన్న చిన్నది తన వెనకే తిప్పుతున్నది తన వైపే లాగుతున్నది ప్రేమేమో అది ఏదేదో అడగాలంటూ వెళుతున్నామది చూసాక టెన్షన్ అయిపోతున్నది కళ్ళల్లో కళ్ళు పెట్టి చెప్పలేకపోయది కౌగిట్లో బంధించాలని చూస్తోంది నేను చదువుకున్న స్కూల్ ఎప్పటి నుంచి వద్దాం అనుకుంటున్నాను. నీకెలా తెలుసు? ఈ చదువులు తల్లే లేకపోతే మేము పాస్ అయ్యేవాళ్ళం కాదు. పృథ్వీ, ఐ లవ్ దిస్ ప్లేస్. ఎన్నెన్నో జ్ఞాపకం వస్తున్నాయి. నేను చివరిసారిగా చదువుకున్న క్లాస్ రూమ్ ఇది, 10th క్లాస్. ఆ తర్వాతే నాన్నకు ట్రాన్స్ఫర్ అయింది. నువ్వు ఈ స్కూల్ని బాగా మిస్ అవుతున్నావు కదా? చాలా. తప్పకుండా ఈ స్కూల్ కూడా నిన్ను మిస్ అవుతుంది. ఈ స్కూల్లోనే టీచర్ అయ్యి పిల్లలకి పాఠాలు చెప్దామని ఆశపడ్డాను, కానీ మా డాడీ మెడిసిన్ చదవమన్నారు. నిన్ను చూస్తుంటే నాకు జెల్సీగా ఉందిరా. లేదు, నిజమేరా. సీఏ చదువుతున్నావు, పార్ట్ టైంలో జాబ్ చేస్తున్నావు, అనవసరమైన విషయాల్లో కలగజేసుకోవు, చాలా సింపుల్గా ఉంటావు.
చాలా మంది కుర్రాళ్ళలో ఈ క్వాలిటీస్ ఉండవు. వీటి వల్లే నువ్వు నాకు బాగా నచ్చేసావు. హే ఇట్రా, నీకు సీక్రెట్ ప్లేస్ చూపిస్తా. ఏంటిది? మా స్కూల్ పిల్లలకి కిస్సింగ్ స్పాట్. టీచర్లు ఎవరు ఇటు పక్కకు రారు. ఇక్కడే మా ఫ్రెండ్స్ చాలా మంది ఫస్ట్ టైం కిస్ చేసుకున్నారు. నువ్వు? థ్యాంక్ యూ సార్, యు చేంజ్డ్ మై లైఫ్. పృథ్వీ, ఏం చేస్తున్నావు? పృథ్వీ, మరి నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చా? పృథ్వీ ఆగు, నువ్వే నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. నేను స్కూల్కి తీసుకొచ్చాను, కిస్సింగ్ స్పాట్ కాదా? నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. తప్పుగా అర్థం చేసుకున్నానా? ఎవరు? నేను తప్పుగా అర్థం చేసుకున్నానా? కిస్సింగ్ స్పాట్ కి చూపించడానికే తీసుకెళ్ళావా? ఎందుకు అరుస్తావు? ఏదో మిస్అండర్స్టాండింగ్ అయింది, నువ్వు వదిలేచ్చుగా. వదిలేయాలా? ఎలా సార్? వాట్ డు యు మీన్? ఐ మీన్ ఐ లవ్ యు. ఇది కూడా తెలియనట్టు నటించుకో. ఇంతవరకు ఫ్రెండ్స్ గానే ఉన్నాం కదా, మరి ఇప్పుడు ఇదేంటి? నిన్ను నేను ఫస్ట్ టైం బస్ లో చూసినప్పుడే లవ్ చేశాను. నీ కోసమే జాగింగ్ వచ్చాను. నిన్ను ఇంప్రెస్ చేయడానికి బైక్ కూడా కొన్నాను. ప్లీజ్ పృథ్వీ, నన్ను అర్థం చేసుకో. డూ యూ నో వాట్ లవ్ ఇస్? మనిషి పక్కన లేనప్పుడు మరో మనిషి తన గురించి ఆలోచించడం కదా సామ్ లవ్. కరెక్టే, నాకెప్పుడు ఆ ఫీలింగ్స్ కలగలేదు. ఇప్పుడేనన్నా తోస్తావా? ఇంతవరకు ఫ్రెండ్స్ గానే ఉన్నాం కదా, మరి ఇప్పుడు ఇదేంటి? నాకెప్పుడు ఆ ఫీలింగ్స్ కలగలేదు. Thank you.
hide. Is Shyam around? Actually, I'll try to try just now, but phone not reachable. Is she around? Phone came in the. Adi Shyam phone lo balance up. Battery dead endi. Sir, tanko sir phone. Shyam water bottle kosam ellade. Tan raagane mik phone cheyistanu. Led naaku akkaladu. Vaalla annagaru urgent ga phone cheyamani cheppu. ఇరా లవ్ విషయం చెప్పావా సంయుక్త కిడ్నాప్ అయింది కృష్ణ జోక్ చేయద్రా చెప్పు అయ్యో నేను నిజమే చెప్తున్నాను ఒక ఆరేడు మంది బైక్స్ లో వచ్చారా అందరూ హెల్మెట్స్ పెట్టుకున్నారు ఎవరనేది తెలీదు ఏమన్నావురా నమ్మలేకపోతున్నాను రెప్పపాటు కాలంలో అంతా జరిగిపోయింది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు రే ఆగాగాగు నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావురా అది బైక్స్ ఫ్యాక్టరీకి దగ్గరగా ఉన్నాను పక్కనున్న పల్లెటూరులోనే కదా జగన్ ఉండేది నువ్వు వెన్నే వాడిని కలు ఓకే అమ్మవారి జాతరలో స్పీడ్ కింగ్ గ్రూప్ వాళ్ళు చేసే మోటార్ బైక్ విన్యాసాలు ప్రారంభమవుతున్నాయి త్వరగా రండి వచ్చి ఆనందించండి ఏమైందో చెప్పరా రే తెలీదురా వీళ్ళలో ఎవరైనా అయ్యుంటారేమోరా రే మన కుర్రాళ్ళందరూ లోకల్ బైక్స్ తోనే రేసులు ఆడతారు రోడ్డు మీద ఎవరైనా తిడితేనే సారీ చెప్పి వెళ్ళిపోతారు వీళ్ళకంత సీన్ లేదు మామా నువ్వు చెప్పే డుకాటి బైక్స్ ని బాగా డబ్బున్నోళ్ళు ఫారినర్స్ యూజ్ చేస్తారా మన కుర్రోళ్ళు 25 లక్షలు పెట్టి బైకులు కొనరా నువ్వేం టెన్షన్ పడకరా వాళ్ళంతా ఈజీగా ఎస్కేప్ అవ్వడం కుదరదు ఈ మధ్య పోలీస్ పెట్రోలింగ్ చాలా టైట్ చేసి పెట్టారు వెంటనే మనం వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం పదా పోలీస్ కంప్లైంట్ వద్దురా సంయుక్త వాళ్ళ ఫాదర్ బాగా పేరున్న వ్యక్తి అనవసరంగా మీడియా న్యూస్ ఛానల్స్ అని పెద్ద ఇష్యూ అవుతుందిరా అదే సరేరా
మన వల్ల ఎతకడం కుదురుతుందా? అర్థం కావడం లేదురా, ఏం చెయ్యాలో ఏంటో. ఆ చెప్పు క్రిస్టి. ఆ సరే రే క్రిస్టి, రమ్మంటుంది పద. హలో సార్, కానిస్టేబుల్ అహ్మద్ మాట్లాడుతున్నాను సార్. రే యా పాప మై బాడీ సార్. ఏమైందిరా? మాట నలుగురు ఐదుగురు అయ్యుండొచ్చు సార్. ఏదో అమ్మాయి అంటున్నారా? తను సంయుక్త అయ్యి ఉండదు. పద పోదాం. రే నువ్వు ఉండరా. నువ్వు చెప్పింది కరెక్ట్. తెలుసురా, తను నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాం. ఏంట్రా పిచ్చోళ్ళు మాట్లాడుతున్నావు? తనకు నీ మీద ఉద్దేశం లేదని చెప్పేసింది కదా. నువ్వేమో తన కోసం రోడ్లు అడుగుని తిరుగుతున్నావు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి హ్యాపీగా వెళ్ళి పడుకోరా. తనకు ఆ ఉద్దేశం లేకపోతే ఏంట్రా? తనంటే నాకు ప్రాణం. నాకు తెలియకుండా నేను తను ఎంత లవ్ చేశానురా. నా లైఫ్ కంటూ ఒక అర్థం ఉందని తను పరిచయం అయ్యాక తెలిసిందిరా. ఇంతే రోడ్లో ఎంతో సంతోషంగా గడిపాం. ప్రేమే పంచి నాకిలా వెళ్ళిపోతే నువ్వలా ఉండిపోనా, నేనిలా ప్రాణం ఉన్నా రాయిలా. నా రాగానికి నువ్వు తాళమై, నా భావానికి నువ్వు భాషమై, నా ఉదయానికి నువ్వేకువై, నా హృదయానికి నువ్వు లోకమై, నా
పోనా నేనిలా ప్రాణం ఉన్నా రాయిలా నా రాగానికి నువ్వు తాళమై నా భావానికి నువ్వు భాషమై నా ఉదయానికి నువ్వే కువై నా హృదయానికి నువ్వు లోకమై నా ఊహలకి రూపముగా ఊపిరిలో ఊపిరిగా ఉన్నావుగా ఇన్నాళ్ళు హలో రే ఏం జరిగిందిరా ఏం చెప్పంటావు ఎవరిని హెల్ప్ అడగాలో తెలియట్లేదు దారిని మేడంని కలవడం కోసం మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను ఇంతకీ ఆ మేడం ఎవరు పోలీస్ ఆఫీసర్ ఓహో పోలీసులు వద్దని నేను అప్పుడే చెప్పాను కదా నాకు తెలుసురా ఇది అన్ఆఫీషియల్ చెప్పు క్రిస్టినా మీతో పని పడింది మేడం ఏంటి అర్జెంటా చాలా అర్జెంట్ నేను సెక్రటేరియట్ దగ్గర ఉన్నాను వస్తే ఇక్కడికి రా ఆ అమ్మాయి నీకేమవుతుంది లవర్ ఫ్రెండ్ ఫ్రెండ్ హలో నేనే ఒక 2-3 అవర్స్ ముందు చెక్ పోస్ట్ దారిలో ఫారెన్ బైక్స్ మీద ఓ 4-5 వెళ్ళారా అప్డేట్ ఉంటే నాకు అర్జెంటుకి ఫోన్ చేయి ఫ్రెండా లవరా చెప్పు రాజేష్ ఆర్ యు ష్యూర్ ఓకే ఏమైనా డీటెయిల్స్ ఉంటే నాకు కాల్ చేయి వద్దొద్దు నా పర్సనల్ నెంబర్కి చేయి వాళ్ళు బైక్స్ మీద ఆ రూట్లో వెళ్ళలేదు ఉంటే వాళ్ళు అక్కడే ఉండుండాలి లేదా ఏదైనా క్లోజ్డ్ వెహికల్లో మూవ్ అయి ఉండాలి ఇండియాలో ఉన్న సూపర్ బైక్స్లో సగం పైన గ్రీన్ మార్కెట్టే అవి ఎక్కడున్నాయో కనుక్కోవడం చాలా కష్టం మీరు పనిచేయండి వెంటనే వెళ్ళి బర్మభాయిని కలవండి ఇండియాలో ఏ బైక్స్ ఎవరి దగ్గర ఉన్నాయో గవర్నమెంట్కి కూడా తెలియని డీటెయిల్స్ అతని దగ్గర ఉంటాయి నాకు కూడా ఆయన తెలుసు మా నాన్నగారి ఫ్రెండే ఓ గంటలో మీకు ఏ డీటెయిల్స్ తెలియకపోతే వెంటనే నన్ను కాంటాక్ట్ చేయండి హేయ్ నువ్వేంటి జుట్టు అలా పెంచుకున్నావు నేనేమన్నా మొక్కుబడి కోసం ఇలా పెంచుకున్నాను మేడం ఏదో ఫ్యాషన్ అని ఇతను ఫోటో తీసుకెళ్లి రేపు పేపర్లో వేసి అమ్మాయిల్ని కిడ్నాప్ చేసే ఖైదీ అని రాస్తే నిజమైన అక్యూజ్ వాడంతటి వాడే బయటకు వస్తాడు మీకు ఇలాంటి కేసుల వల్లే స్టార్లు వచ్చాయి మేడం సరే సరే పద హలో చెప్పు మేరీ ఒకసారి ఇదిగో వస్తున్నా ఇది బర్మాబాయి లేక లోపల ఉన్నారమ్మా ఏంటమ్మా ఈ టైంలో వచ్చావు ఏదైనా ప్రాబ్లమా అంతా ఓకే కదా ఈ నా ఫ్రెండ్ పృథ్వీ సిటీ అవుట్స్కర్ట్స్లో రైడ్కి వెళ్తుంటే తనని కొట్టి తనతో పాటు నా అమ్మాయిని తీసుకెళ్లిపోయారు వచ్చిన వాళ్ళందరూ సూపర్ బైక్స్ మీద వచ్చారు మా వాళ్ళు ఎవరి దగ్గర అలాంటి బైకులు లేవు అటువంటి సూపర్ బైక్లు ఎవరి దగ్గర ఉంటాయి మీకు తెలుసంటే కదా బాయ్ అందుకే వచ్చాం ఎంతమంది 5-6 మంది ఉంటారు ఏ బైక్ డుకాటి రెడ్ కలర్ అందులో ఒకటి మాత్రం బ్లాక్ కలర్ బిఎండబ్ల్యూ నువ్వే బైక్లో వెళ్ళావు డుకాటి డీవెల్ కలర్ ఏంటి బ్లాక్ ఇప్పుడు ఆ బైక్ ఎక్కడుంది బయటే ఉంది వాడే అయి ఉంటాడు ఎవరు సార్ వాడి పేరు టోనీ డాన్ టోనీ కొందరి దగ్గర పొగరుంటుంది కొందరి దగ్గర టెక్నిక్ ఉంటుంది
ఈ రెండు కలిసిన వాడే డాన్ టోనీ. వాడొక బ్యాడ్ రేసర్, అన్నింట్లోనూ వాడే ఛాంపియన్. Bike and the road may not follow me up Japan. Sky is my road. My speed has no limit. వాడు విజయం సాధించడం కోసం ఎంతకైనా తెగిస్తాను. వాడికి సెంటిమెంట్ బైక్ ఒకటి ఉంది. దానికి వాడు పెట్టుకున్న పేరు రేబన్. మాయల పకీర్ ప్రాణం ఏడు సముద్రాల అవతల ఉన్న చిలకలో దాగి ఉన్నట్టు వాడి ప్రాణాన్ని ఆ బైక్లో పెట్టుకున్నాడు. ఎవడో ఆ రేవన్ మీద చిన్న గీత పెట్టాడని వాణ్ణి కొట్టి చంపేశాడు. విషయం తెలిసి వాణ్ణి రేస్ నుంచి బహిష్కరించారు. ఫ్రాన్స్ నుంచి వాడు ఇక్కడికి వచ్చేశాడు. అడవి మారొచ్చు కానీ పులి వేట మారదుగా. ఇక్కడికి వచ్చాక కూడా వాడి రేస్ని వదలలేదు. ఆ టోనీకి బైక్ల మీద ఉన్న ఇంట్రెస్ట్ అంతా ఇంతా కాదు. వాడికి ఒక తమ్ముడున్నాడు. వాడంటే వీడికి ప్రాణం. వాడికి కూడా వాడన్నలాగా పెద్ద రేజర్ అవ్వాలనే ఆశ. వాళ్ళన్నకు తెలియకుండా ఆ బైక్ మీద మైకిల్ అనే వాడితో కాలేజీలో పెట్టి కట్టాడు. వాడా పందెంలో బైక్ని కోల్పోయాడు. ఓడిపోయానన్న అవమానం కంటే రేవన్ పోయిందని తెలిస్తే అన్నే చంపేస్తాడని వాడే సూసైడ్ చేసుకున్నాడు. How could you leave me like this? With so many questions. ఆ రోజు నుంచి పగబట్టిన తాచుపాముల ఆ టోనీ మైకల్ కోసం వెతుకుతున్నాడు. బాయ్, మేము 4 రోజుల కిందటే ఆ బైక్ తీసుకున్నాం. వాడికున్న ఒకే ఒక క్లూ ఆ బైకే. ఆ బైక్ ఎవరి దగ్గరైతే ఉందో వాడే టోనీ దృష్టిలో మైకల్. నాట్ ట్రేసబుల్ అని కంప్లైంట్ ఇస్తే అతనికి ఇన్సూరెన్స్ వస్తుంది కదా. దాంతో కొత్త బైక్ కొనుక్కోవచ్చు కదా బాయ్. అన్ని ఒకే ఇంజిన్ కదా. ఎవరో అమ్మాయి కనపడట్లేదని మీరు వెతుకుతున్నారే, తను దొరక్కపోతే వేరే అమ్మాయితో అడ్జస్ట్ అయిపోతారా? బాయ్ సామ్, హలో హలో సామ్. టోనీ, డాన్ టోనీ. సామ్ ఎక్కడ? ఇంతవరకు నిన్ను వెతుకుంటూ నేను వచ్చాను, ఇప్పుడు నన్ను వెతుకుంటూ నువ్వు వస్తావు. ఇకపోయి అన్ని నేను అనుకున్నట్టు జరుగుతాయి. హలో హలో, వాడు ఎంత తోడైనా కావచ్చు, సంయుక్తికి ఏదైనా వదిలిపెట్టరా. రే, మనం అనుకుంటున్నట్టు ఈ మ్యాటర్ అంతా ఈజీగా సాల్వ్ కాదు. పోలీస్ కంప్లైంట్ ఇద్దాంరా, నాకు అదే సేఫ్ అనిపిస్తుంది. ఇదంతా టైం వేస్ట్ రా, ఈ బళ్ళలో పోసే పెట్రోల్ కూడా దండగానేమో. ఛీ, నోర్మోయిరా, కొంచెం కూడా సీరియస్గా ఆలోచించమండి.
వాళ్ళు తీసుకెళ్ళిన ఒక ఆడపిల్లని మర్చిపోయావా? తనకేమవుతుందోనని ఆలోచించవా? అంతా ఈ దరిద్రం వల్ల వచ్చింది. ఎంతవరకు నిన్ను వెతుకుంటూ నేను వచ్చాను, ఇప్పుడు నన్ను వెతుకుంటూ నువ్వు వస్తావు. ఆగరా, ఏంటి సడన్ గా పరిగెడుతున్నాడు? విడు, ఆగరా. శ్యామ్ ఎక్కడ్రా? ఏం చేసావు తన్ని? నువ్వు మెసేజ్లు చేస్తూ దాన్ని వెంటబడి తిరిగినప్పుడు నేను తెలుసుకోలేకపోయానరా నువ్వు ఇంత బ్యావర్స్ గాడు అని. ఎక్స్క్యూజ్ మీ మేడం, కొంచెం మర్యాదగా మాట్లాడండి. మర్యాద లేకుండా ప్రవర్తించింది ఎవరు? మీ అబ్బాయే కదా. అదే మీ ఇంటి అమ్మాయిని ఎవరన్నా తీసుకెళ్ళిపోయి తను ఎక్కడుందో ఏమైందో తెలియకపోతే అప్పుడు మీ పరిస్థితి ఏంటి చెప్పండి? వాళ్ళ నాన్నగారికి ఏం సమాధానం చెప్పాలి? రే, నీతో ఎలా మాట్లాడించాలో నాకు తెలుసు. ఐ విల్ గో టు పోలీస్. నేను మాట్లాడుతూనే ఉన్నానా? వాడు అసలు ఏం జరిగిందో చెప్పట్లేదు. వాళ్ళ నాన్న పెంపకంలో ఉంటే వాడు ఇలా చేసేవాడు కాదేమో. హలో, మా అమ్మని తప్పు పట్టకండి. నన్ను ఎలా పెంచాలో మా అమ్మకి బాగా తెలుసు. ఏయ్, తనని ఎలా తీసుకెళ్ళానో అలానే తీసుకొచ్చి అప్పగిస్తాను. మేరీ, నారాయణ ఎందుకమ్మా కోపం గెలుతున్నాడు? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నాకెందుకు ఈ పరిస్థితి తీసుకొచ్చా? నీతో జాలీగా బైక్లో రైడ్కి వెళ్దాం అనుకోవడం తప్ప, బైక్లో నువ్వు నా వెనక కూర్చున్నప్పుడు నేను ఎంత సంతోషపడ్డానో తెలుసా? ఇలా నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడానిక ఏం నన్నా? నేను ఆశపడే తేదీ నాతో చివరి వరకు రాదా? మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను నాన్న. నువ్వు సామిని చూస్తే తనని చాలా ఇష్టపడతావు నాన్న. తనని తీసుకొచ్చి నీకు చూపిస్తాను. నేను ఓల్డ్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. రేపటికల్లా నా రేవంతో నువ్వు రావాలి. లేట్ అయితే నీ గర్ల్ ఫ్రెండ్ ప్రాణాలు తీసి రన్వేలో పడేస్తాను. వచ్చి పట్టుకో. నాకంతా తెలుసురా, క్రిస్టినా చెప్పింది. మీ నాన్నని ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. జీవితాంతం కలిసిమెలిసి ఉంటారని ఎంతో ఆశపడ్డాను, కానీ వెళ్ళిపోయారు. తన కోసం నేను ఏడుస్తూ కూర్చున్నానా? నీ కోసం బ్రతకట్లేదు? పృథ్వీ, లైఫ్ అన్నాక యాక్సిడెంట్స్ ఉంటాయి. మనమే వాటిని దాటుకుంటూ రావాలి. లైఫ్లో గోల్ రీచ్ అవ్వకపోయినా పర్వాలేదు, కానీ గోల్ లేకుండా అసలు ఉండకూడదు. మీ నాన్న చనిపోయాక నువ్వు ఒక్కరోజైనా హ్యాపీగా ఉన్నావా? ఆ అమ్మాయి కలిసినప్పటి నుంచే కదరా నీలో నేను నవ్వు చూశాను. ఆ అమ్మాయి కోసం నువ్వు ఎంత దూరం వెళ్తావు? ఎంత దూరమైనా వెళ్తానమ్మా. ఇప్పుడే వెళ్ళు. అమ్మా, జస్ట్ గో.
అంత దూరం ట్రావెల్ చేయడం రిస్క్. ప్లీజ్ నా మాట వినరా, బైక్లో వెళ్ళొద్దు. నా ప్లానే కరెక్ట్. వాళ్ళు తనని కిడ్నాప్ చేసి 4 గంటల పైనే అయింది. వాళ్ళు ఇచ్చిన టైంలోపు నువ్వు వెళ్ళాలంటే పడవ మీద ఏరు దాటి వెళ్లాల్సిందే. అందుకే జగన్ని పంపించి అక్కడ అన్ని ఏర్పాట్లు చేశాను. నాకు తెలిసిన దొరకవాడు చాలా తెలివిగా పోలీసులు కూడా దొరకకుండా మూవ్ అయ్యాడు. సీటు టైట్ ఉందామండి కోరుకునే రైడరు, పదరా వెళదా పనిలో పడదాం. సీటు 69 గాని స్పీడు బండి దిరాగురు, దోసే పడితే రేసులో పడేస్తా. బైక్ ఇది పైసలిస్తే వస్తది, ఎగిరి దూకుతుంటది ఎత్తి కుదేది. ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు ఇంతవరకు దొరకలే, ఇంజన్ హీట్ ఎక్కేదాకా రైడ్ చెయ్యలే. నడపడం కుదిరితే నల్ల రాతి రోడ్డు మీద ఎంత స్పీడ్ అయినా గాని అందుకుంటది. మధ్యలోనే ఆపినా మళ్ళీ స్టార్ట్ అవుతుంది, ఎక్సలేటర్ ఇస్తే ఎంతదే. పవర్ఫుల్ బైక్ ఇది పైసలిస్తే వస్తది, ఎగిరి దూకుతుంటది ఎత్తి కుదది. నేను కూడా నీతో వస్తానంటే వద్దంటున్నావు. నిన్ను ఒంటరిగా పంపించాలంటే భయం వేస్తోందిరా. రేపటిలోగా నేను ఫోన్ చేయకపోతే పోలీసు వెళ్ళి వాళ్ళ నాన్నగారిని తీసుకుని నువ్వే అక్కడికి వచ్చాయి. Thank you.
బైక్ కొన్నవాడు వేరు. టోనీ, ఎవరి అమ్మాయి? నిన్నే అడుగుతున్నా. నా రేవన్ మీద కూర్చున్నా అమ్మాయి. రేవనా? బైక్ దొరికిందా? మరి రేవన్ ఎక్కడా? బైక్ తీసుకురాకుండా అమ్మాయిని తీసుకొచ్చావేంటి? Three years I was running for my raven, my horse, my engine. Vado ikkadiki ravali. Urika utre airport undanna vishayam kontha mandiki tappa inkevariki teliyadu. Athane ela ikkadiki ostadu? Vado ikkadiki ravadam confirm. Na maata vinu, bike kosam ammayini tisukuradam tappu. Mundu pampinchey athanni pattuko. 3 samvatsaralu enduku tippinchavara ani adugu. Ala cheyakunda aa ammayini tisukochavu enti? Tappu chesavu Tony. Don't teach your father. Hey, entra nuvvu prati daniki vedava samadhanam cheptunnav. ముందు అమ్మాయిని పంపించే. సూపర్వైజర్ ఫర్ ద సేఫ్ హౌస్ నా కథ. ఏయ్, ఇది నా ప్లేస్ అని తెలుసు కదా నీకు. నాకు బైక్ రేస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో మిమ్మల్ని అందరినీ ఉండనిచ్చాను. ఆశ్రయం కల్పించండి, నా మీద చేయి చేసుకుంటావా? యూ విల్ యు డోంట్ నో మై పెయిన్. హడే కరకొస్తాడో. అయ్యో, తనకి దీనికి ఏ సంబంధం లేదు. తను ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి రాడు. వెళ్ళిపో. పృథ్వీ, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో పృథ్వీ. దీనికి కారణమైన వాళ్ళని వదిలిపెట్టను. ప్లీజ్ వెళ్ళిపోదాం పద పృథ్వీ, ప్లీజ్. నేను మాత్రం దాన్ని చేయాల. Yeah.
No, you are Michael. Ni bike ni korukuna Michael veru. Aa Michael ethan kadu odale. Nannu choose cheppanu. Vadu Michael car. Pizza delivery ne anukuna time lo cheyaleni vadu. Aa ammai ni anukuna time lo teeskochestadu nu nammadam. Nee tho paatu nenu wait cheyadam. Idi jarige panena? Vadu tanam teeskostadu ra. వాడే మైఖిల్ మైఖిల్ పృథ్వీరాజ్. పృథ్వీ బైక్ స్టైల్ అంటే అందరికీ అదొక క్రేజ్. ఎప్పుడూ బైక్ రేస్లో తనే గెలుస్తూ ఉండేవాడు. ఒకసారి రోజర్ అనే ఒకడు మైఖిల్ని బైక్ రేస్కి రమ్మన్నాడు. ఎంత చెప్పినా వినకుండా వాళ్ళన్నయ్య డుకాటీ బైక్ని వాడు పందెంగా కాశాడు. రేస్తో పాటు బైక్ని కూడా మైఖిల్ గెలిచాడు. గెలిచిన బైక్ని రైడ్ చేస్తున్నప్పుడు మైఖిల్ ప్రపంచాన్నే గెలిచినంత ఆనందపడ్డాడు. ఈ విషయం నాతో కూడా వాడు ఎప్పుడు చెప్పలేదే. అదే బైక్ మీద వాళ్ళ నాన్నగారిని బస్ స్టాప్ లో డ్రాప్ చేస్తుండగా యాక్సిడెంట్ అయింది. తన కళ్ళ ముందే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. దీనికి అంతటికీ కారణం ఆ బైకే అని వాడి ఫీలింగ్. ఆ తర్వాత వాడు అసలు ఆ బైక్ని టచ్ చేయలేదు. నేనే ఆ బైక్ని మా గోడౌన్లో పెట్టేశాను. ఆ తర్వాత పృథ్వీ లైఫ్లోకి సంయుక్త వచ్చింది. బైక్ విషయం గుర్తు చేసింది. నీకు బైక్ నడపడం వచ్చుగా? అదే బైక్, అది మా అక్క సెకండ్స్ లో తీసుకొచ్చి పెట్టింది.
నాకు నచ్చలేదు. తీసుకుంటే ఈ బైకే తీసుకో, లేదంటే నీ ఇష్టం. ఏ బైక్ అయితే తన కల్లో కూడా చూడకూడదు అనుకున్నాడో అదే బైక్ కొనిపించింది. లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది, ఇదే నీ టర్నింగ్ పాయింట్. థ్యాంక్స్. బైక్ పందం కట్టిన కుర్రాడు చనిపోయాడని కానీ, ఆ బైక్ గురించి వాళ్ళ అన్నయ్య వెతుకుతున్నాడనే విషయం కానీ బైమాభాయి చెప్పేంత వరకు మాకు కూడా తెలియదు. పృథ్వీ తన తమ్ముడి దగ్గర బైక్ గెలుచుకుని పారిపోయాడని సంయుక్తాన్ని ఎత్తుకెళ్ళిపోయాడు. ఇప్పుడు సంయుక్త కోసం టోనీ దగ్గరికి మైఖేల్ గా వెళ్ళాడు. ఏంటి టోనీ, ఆయన రేస్ లో బైక్ గెలిచే కదా పట్టుకెళ్ళాడు, నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? రేస్ అంటే ఏంటో తెలుసా? గెలిచిన దాంతో పారిపోవడం కాదు, బండిని గెలుచుకున్న తర్వాత ఓడిపోయినోడు ఎప్పుడు పిలిచినా గెలిచినోడు రావాల్సిందే. టోనీ ఏంటి, రేస్ లో కింగ్ అనే పొగరుతో మాట్లాడుతున్నావా? రూబిన్ గెలిచిన వాడు మళ్ళీ రేసుకు పిలిచాడంటే అది పొగరు, ఓడిపోయినోడు పిలిచాడంటే అది పొగ. నువ్వు నిజమైన బైక్ రైడర్ అయితే రా, నన్ను గెలిచే బైక్ పట్టుకో. చూడు, తను ఈ అమ్మాయిని తీసుకురావడం ఎంత తప్పో, గెలిచాక నువ్వు కనిపించకపోవడం కూడా అంతే తప్పు. మీ ఇద్దరికి ఏంటి ప్రాబ్లం? రేసే కదా, రేస్ లో తెలుసుకోండి. బాస్కెట్బాల్, ఫుట్బాల్, వాలీబాల్, యు జస్ట్ నీడ్ వన్ బాల్, బట్ ఫర్ దిస్ గేమ్ యు నీడ్. రేస్ ఎప్పుడు? గ్రానైట్ కొండ మధ్యలో ఈ ఎయిర్పోర్ట్ ఉంది. ఇప్పుడు మనం ఇక్కడున్నాం. 2.5 కిలోమీటర్లు దాటిన తర్వాత ఈ మట్టి రోడ్డు వస్తుంది. ఆ తర్వాత మొత్తం ఫారెస్ట్ ఏరియా. కొండ చుట్టూ ఉన్న ఆ దారి చాలా ప్రమాదకరం. ఆ తర్వాత వచ్చే కొండ గుహం దాటి బయటకొస్తే మళ్ళీ రన్వే జాయిన్ అవుతుంది. ఇంత పెద్ద దూరాన్ని 15 నిమిషాల్లో ఫినిష్ చేయాలి. ప్రమాదకరమైన ఈ రేసులో జాగ్రత్త లేకపోతే ప్రాణాలే పోవచ్చు. అతని బైక్కి నీ బైక్కి పవర్ ఒకటే, అయితే టోనీ రేసింగ్ స్కిల్స్తో తలపట్టడం అంత ఈజీ కాదు. నీ ప్రాణాన్ని పణంగా పెట్టి ఈ రేసుకు వెళ్తున్నావేమో అనిపిస్తోంది. ఒక్క విషయం, మానవ జీవితంలో ఓడిపోవాలని ఎవరూ ప్రయత్నించరు. కొంతమంది జీవితాంతం కొన్నిటిని ఇష్టపడతారు. కొందరేమో ఇల్లుని, కొందరేమో మర్యాదని, కొందరేమో కీర్తిని. నువ్వు ఈ అమ్మాయిని, వాడేమో ఆ బైక్ని. ఒరే తమ్ముడు, పోటీలో దిగితే గెలవాలరా.
సార్ ఏమైంది వెయిట్ వెయిట్ పృథ్వీకి ఏమైంది బైక్లు వచ్చేసాడు పృథ్వి ఏం చూస్తున్నావు అమ్మా నాకు ఈ బైక్ కొనిపెట్టమ్మా ఓకే నాన్న నాన్న పృథ్వి నేను మీతో వస్తా నాన్న
ఈ బైక్ కోసం నేను రాలేదు, తన కోసం వచ్చానా? చేతో ఒకరోజు గెలి చైతాన్ని తీసుకుంటాను. అంతవరకు నా బైక్ నడపడానికి కరెక్ట్ అయిన వాడివి నువ్వే. పో. పృథ్వి, నా కోసం ఒకే ఒక్కసారి ఫాస్ట్గా వెళ్ళవా? Cross. As this two bike is really crossing, we cut to this shot.